ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకున్నారు, రిజర్వాయర్లు నిర్మిస్తుంటే కేసులు వేశారు, ఎత్తిపోతులతో నదులకు కొత్తదారి చూపుతుంటే ఆగమాగమయ్యారు. కానీ సీఎం కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో నిర్మించిన రిజర్వాయర్లే నేడు తెలంగాణకు శ్రీరామ రక్షయ్యాయి. ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా రిజర్వాయర్లు నిండుకుండలా కనిపిస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ తెలంగాణలోనే గణనీయంగా పెరిగాయి. ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల మీద సాగింది. ముఖ్యంగా నీళ్లను సద్వినియోగం చేసుకోవడంపై సీఎం కేసీఆర్ మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ఇంటి ఆడబిడ్డలు మైళ్ల దూరం నడిచి వెళ్లేవారు. ఇక సాగు సంగతైతే ఆ వాన దేవుడికే తెలుసు. వర్షాలపై ఆధారపడి రైతులు సాగు చేసేవారు. ఈ కోసను తీర్చేందుకు తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో ఎప్పుడో మొదలుపెట్టి పూర్తి చేయని ప్రాజెక్టులను రిజర్వాయర్లు కంప్లీట్ చేసి వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దారు. మిషన్ కాకతీయతో చెరువులకు ఊపిరి పోశారు. పూడిక తీసి చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. రాష్ట్రంలో పారుతున్న గోదావరి, కృష్ణా నదులతో పాటు ఉపనదుల నీటిని న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన వాటాను వాడుకోవడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. అందులో భాగంగానే కొత్త ప్రాజెక్టులు రిజర్వాయర్లకు రూపకల్పన చేశారు. సముద్రంలో కలుస్తున్న వరద నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీడు భూముల దాహార్తిని తీర్చేందుకు, సాగును మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ సజీవ జలధారగా మారేలా కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నిర్మించారు. ఏకంగా 600 మీటర్లకు ఎత్తుకు గోదావరి నీళ్లు చేరేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించారు సీఎం కేసీఆర్. ఆయనే ఇక ఇంజనీర్లా మారి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. గలగలమంటూ పుట్ల కొద్దీ ధాన్యపురాసులు బీడు భూముల్లో పండుతున్నాయి. ఇప్పుడు దక్షిణ తెలంగాణ గోస తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం కంప్లీట్ చేస్తోంది. ఇప్పటికే నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద వెట్రన్ను సీఎం కేసీఆర్ సక్సెస్ఫుల్ గా ప్రారంభించగా, మిగిలిన రిజర్వాయర్లు కాలువల పనులను కూడా పూర్తి చేస్తోంది. ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటేనే వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి జిల్లాను నేడు సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేస్తున్నారు. మాగాణికి మారుపేరులా, ఉపాధికి అడ్డాగా పాలమూరు జిల్లాను మారుస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు రిజర్వాయర్లే నేడు తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. భావితరాలకు ఉపయోగపడేలా, కరువు కాటకాలకు శాశ్వత విముక్తి లభించేలా రిజర్వాయర్లను నిర్మించారు. దీంతో గ్రౌండ్ వాటర్ భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో పాటు ఎండలు భారీగా కొడుతున్నాయి. అయినా తెలంగాణ రైతులకు రిజర్వాయర్లు అండగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో రిజర్వాయర్లలో వాటర్ లెవెల్స్ పై సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా వరి ఉత్పత్తి చేస్తున్న 21 రాష్ట్రాల్లోని రిజర్వాయర్లపై అధ్యయనం చేసింది. అయితే ఆ వాటర్ లెవెల్స్ తెలంగాణలోనే భారీగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని 5 రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో అత్యధికంగా వాటర్ లెవెల్స్ నమోదు కాగా, ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 68.3% రికార్డ్ అయినట్టు తెలిపింది. ఉత్తరాఖండ్లో 12.1%, హిమాచల్ ప్రదేశ్లో 6.0%, గుజరాత్లో 14.6%, నాగాలాండ్లో 2.7% ఉన్నట్టు తెలిపింది.
మిగతా అన్ని రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో మైనస్ లోనే వాటర్ లెవెల్స్ ఉన్నట్లు సిడబ్ల్యూసీ పేర్కొంది. ఇటు అత్యంత లోతుకు వాటర్ లెవెల్స్ పడిపోయిన రాష్ట్రంగా బీహార్ నిలుస్తోంది. బీహార్లో -77.1% నమోదు కాగా ఆ తర్వాత తమిళనాడులో -57.4% ఉంది. పశ్చిమ బెంగాల్లో -44.3%, ఆంధ్రప్రదేశ్లో -44.2%, కేరళలో -43.9% రిజర్వాయర్లలో వాటర్ లెవెల్స్ నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గ్రౌండ్ వాటర్ కూడా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. బోర్లలోంచి నీరు పైకి ఉబికి వస్తుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిండు వేసవి కాలంలో కూడా చెరువుల్లో నీరు తొణికిసలాడుతుండడం, ఇప్పుడు వర్షాలు సరిగ్గా కురవకపోయినా పంటలకు సరిపడా నీరు కాలువల్లో కనిపిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి విషయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.